మీ తాతయ్య గారు కోన ప్రభాకర్ గారు గవర్నర్ గారు చేశారు. అవును. ఫాదర్ వచ్చి పోలీస్ డిపార్ట్మెంట్. మీరు సినిమాల్లోకి రావటం అనేది నిజంగా అంటే ఆ బ్యాక్గ్రౌండ్ ఆలోచిస్తే ఒక అడ్వెంచర్. అవును. సో మీలో రైటర్ ఎవరైతే ఉన్నారో అలా ఉన్నారో ఒక లోపల సో ఇంతమందిని అలరించగలరని మీకు ఎప్పుడు తెలుసు? మాది చాలా పెద్ద ఫ్యామిలీ. మా తాతగారు ఇది చెప్పారు కదా ఆ ప్రభాకరరావు గారికి ఆయనకి 10 మంది సంతానం. ఆరుగురు కొడుకులు, 4 కూతుళ్ళు, ఇక వాళ్ళ పిల్లలు, వాళ్ళ పిల్లలు అంటే మీ అందరం అంటే మీరు ఆలోచించుకుంటే ఒక పండగ వస్తే ఒక థియేటర్ ఫుల్ జనాలు ఇంట్లో ఉంటారు. మీ సినిమాలు రెడీ కానీ లేకపోతే ఇంకా కొన్ని తీసుకుంటే కనుక మీరు ఇప్పుడు చెప్పిన జాయింట్ ఫ్యామిలీ కానీ దాంట్లో పండే వినోదం కానీ ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేస్తూ ఉంటారు. ఇస్ ఇట్ ఫ్రమ్ రియల్ లైఫ్? ఏదన్నా కూడా రియల్ లైఫ్ నుంచి పుడుతుందండి. ఒక రైటర్గా మీరు ఇప్పుడు ఎంతో సక్సెస్ చూశారు, సో డైరెక్టర్గా ఎందుకు లేట్ అవుతుంది? రైటర్స్ అందరూ మారిపోతున్నారు కదా డైరెక్టర్గా. నేను కళ్యాణ్ అయితే నాకైతే చాలా ఓపెన్ ఆఫర్ ఉంది. తను తప్పేం లేదు, తప్పు నాదే. నీ దగ్గర ఎప్పుడు కథ ఉంటే నాకు సూటబుల్ అని నువ్వు ఫీల్ అయితే అది నాకు నచ్చితే 100% వెంటనే స్టార్ట్ చేద్దాం. అది ప్రొడ్యూస్ చేసినా ఓకే, ఎటువే ప్రొడ్యూస్ చేసుకొని చెప్పాడు. ఇప్పుడు అంటే పవన్ కళ్యాణ్ సినిమా అంటే ఒక 100 crores, దాన్ని ఒక 100 seconds కూడా అతను థింక్ చేయకుండా చేసుకో. రచయిత అనేది మన మనసులోంచి పుట్టే థాట్స్, ఆ రూపానికి మనం ఇచ్చే షేప్. డైరెక్షన్ అనేదానికి యు నీడ్ టు హ్యావ్ దట్ ఎక్స్పర్టీస్, టెక్నికల్గా తెలిసి ఉండాలి. ఎలా సాధ్యం అది అంటే, ఇప్పుడు నేను లాస్ట్ 20 ఇయర్స్గా మనకి ఇప్పుడు టెక్నికల్గా ప్రతి విషయం, ఇప్పుడు ఏ లంచ్ ఎందుకు వాడతారు, ఎందుకు జిమ్ వాడతారు, ఎందుకు ట్రాలీ వాడతారు, వాట్ ఇస్ ద పర్పస్ ఆఫ్ ఎ క్లోజప్ షాట్, ఏది ఎందుకు, ఎవ్రీథింగ్ 96 అంటే ఇప్పుడు 20 ఇయర్స్ ఆఫ్ మై జర్నీలో మోషన్స్ రైట్ లొకేషన్ ఐ టు చాలా క్లోజ్గా కెమెరామెన్ తోటి టెక్నికల్గా అలాగే పోస్ట్ ప్రొడక్షన్లో నేను డిఏ అవ్వచ్చు, ఇంకోటి అవ్వచ్చు, ద ఎఫెక్ట్స్ అవ్వచ్చు, ఎవ్రీథింగ్ ఇవన్నీ తీసుకొచ్చి ఫైనల్ మిక్సింగ్ దగ్గర తీసుకొచ్చి ఆల్ ది సౌండ్ ట్రాక్స్ 64 ట్రాక్స్ పేపర్ మీద పెన్ పెట్టడం దగ్గర నుంచి సినిమాని బయటికి పంపించే లాస్ట్ అవుట్పుట్ కూడా ఎలా వెళ్తుంది టెక్నికల్గా. సో అది పూర్తి అవగాహన అండ్ అండర్స్టాండింగ్ అండ్ టెక్నాలజీని మనకంతా చెప్పడానికి ఎలా వాడుకోవాలి, ఆల్ దీస్ థింగ్స్ మనకి తెలియడం ఇంపార్టెంట్. కానీ కెన్ నాట్ మేక్ ఎ ఫిల్మ్ హిట్. డైరెక్షన్ తీస్తే ఒక సత్యాలో రామ్ గోపాల్ వర్మతో అసోసియేట్ అయిన కోన వెంకట్ గారు కనిపిస్తారా మాకు? శ్రీను వైట్ల గారితో అసోసియేట్ అయిన లైక్ మైండెడ్నెస్, లేకపోతే మనం కలిసి ఎక్కువసేపు ప్రయాణించలేం. శ్రీనుకి ఉన్న సెన్స్ ఆఫ్ హ్యూమరు, అలాగే గోపిమోహన్కి ఒక సెన్స్ ఆఫ్ స్క్రీన్ ప్లే అండ్ ఆల్సో హ్యూమర్, నాకు ఒక సెన్స్ ఆఫ్ హ్యూమర్, ముగ్గురికి కలిసాయి. అందువల్ల 10-12 సంవత్సరాలు ట్రావెల్ అయ్యాం. ఒక ఫ్యామిలీ ఎంటర్టైనర్కి ఒక వైడర్ ఆడియన్స్, వైడర్ యాక్సెప్టెన్స్, గుర్తింపు వస్తుంది. ఆ నా పద్ధతిలో వెంకీ నుంచి ట్రాక్ మారింది, మేము కలిసిన తర్వాత మారింది. సో మా మాటలో ట్రస్ట్ చేయడం వల్ల వాటెవర్. ఇప్పుడు మీరు చెప్పినట్టు ఇంతకుముందు రచయితలందరూ డైరెక్టర్లు అయిపోవడం వల్ల మీరు ఎంత ఆగారో దాంట్లో కొంచెం ఛాలెంజ్ కూడా ఎక్కువైపోతుంది. ఆగే కొద్ది పెరిగిపోతుంది. వై కాంట్ ఐ డూ మై ఓన్ స్టోరీ, ఏంటి ఇంకోటి చెప్పలేడుగా. సో అది నా లైఫ్ కథ అయితే ఏంటి? నా లైఫ్ కథ అంటే నా జీవిత చరిత్ర కాదు. ఒక డార్క్ చాప్టర్ ఉంటుంది ప్రతి మనిషి లైఫ్లో, ఒక డార్క్ చాప్టర్, అది మనం ఎవరికి చెప్పుకో. అటువంటి ఒక డార్క్ చాప్టర్ ఇన్ మా లైఫ్ని తీసుకొని వై కాంట్ ఐ పిక్చరైజ్ ఇట్. ఒక ఏజ్లో మనం కొన్ని రిస్క్ తీసుకుంటాం. ఐ వాజ్ ఆల్వేస్ లివింగ్ ఇన్ సినిమా, రైట్? అంటే నేను లైఫ్ని కూడా ఒక సినిమాలాగా ఫీల్ అవుతూ, ఒక లవ్ స్టోరీ అవ్వచ్చు, దాంట్లో చేజులు. కోన వెంకట్ గారి లైఫ్లో లవ్ స్టోరీ ఉందా? అదే కదా, లవ్ చేసి వాడి ఇంటో తెలిసిపోయి తీసుకెళ్ళి దాచిపెడితే ఎత్తుకొచ్చేసి అక్కడి నుంచి. తన కాళ్ళ కూడా చెప్పులు కూడా లేవు. మా ఫాదర్ కార్ వేసుకెళ్ళా పైగా, వెళ్ళి కార్లో వచ్చేసి డైరెక్ట్గా. సో నేను తీసుకెళ్ళిపోయాడు, మదర్ చూసి ఏమంటే ఏమంటే తీసుకెళ్ళిపోతుంది అరిచి. వాళ్ళ ఫాదర్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్, ఆయన పంచాయతీ రాజ్. ఆయన ఫోన్ చేసి చెప్పడం వాళ్ళు కార్లు జీపులు వేసుకున్నారు చేజ్. సో ముందు నుంచే పొగలు వచ్చేస్తున్నాయి. వాటర్ అయిపోయింది, హీట్ ఎక్కిపోయి ఆపలేదు వండి. అక్కడ పేలికి పెరిగిపోయింది ఇంజన్ అని ఫైనల్గా 5-6 మంది ఫ్రెండ్స్ కలిసి పూజ చేసి పెళ్లి చేసుకున్నాం.
ఒక సిక్స్ ఫ్రెండ్స్. వండర్ఫుల్. ఐ గాట్ మ్యారీడ్. పెళ్లి పని చేస్తారు చూద్దాం. ఆర్య సమాజ్ కాచి కూడా రైల్వే స్టేషన్స్ లో అప్పుడు ఐ ఫినిష్ మై ఎంబీఏ సూన్ ఆఫ్టర్ మై ఎంబీఏ ఫ్రమ్ పూణే యూనివర్సిటీ. అయిపోయిన తర్వాత ఏం చేయాలి ఈ బిజినెస్ దీంట్లోకి వచ్చినప్పుడు ఇలా రైల్వే స్టేషన్స్ లో పర్ డే లాక్స్ మంది వస్తారు, వస్తారు వెళ్తారు, అరైవల్స్ డిపార్చర్స్ నెంబర్ ఆఫ్ ట్రైన్స్ అంటే 5:30 నుంచి 10:40 వరకు ద నెంబర్ ఆఫ్ ట్రైన్స్ కమింగ్ అండ్ గోయింగ్, నెంబర్ ఆఫ్ ప్యాసింజర్స్ అరైవింగ్ డిపార్టింగ్, సో లాక్స్ ఆఫ్ ఇది. వాళ్ళు కూర్చున్న టైంలో పాటలు వేసి సినిమా పాటలు ట్రైలర్స్ ఏవో వాడు కాలక్షేపం అవుతుంది పక్కన. ఇప్పుడు రైల్వే వాళ్ళకి చూడండి అరైవల్స్ డిపార్చర్స్ మీరు స్పీకర్స్ లో అనౌన్స్ చేస్తున్నారు ఆడియో ద్వారా, నేను వీడియో ద్వారా చేస్తాను ఫ్రీగా చేస్తారు అని టీవీలు పెట్టి మరి మరి మీగల ఐ విల్ గెట్ మై రెవెన్యూ త్రూ యాడ్స్. గీతాంజలి అభినేత్రి ఒక అంటే కామెడీ మీరు దాన్ని వదలకుండా కూడా ఒక వేరే జానర్ డిఫరెంట్ జానర్ అనొచ్చు వాటిని, హారర్ కాదు థ్రిల్లర్ టైప్ లో చేస్తూ ఉన్నారు. సో ఊహలకు అందకపోవడమే మీ కోన వెంకట. అదే లేదండి, అంటే మనకి నచ్చింది ఏదో మనం చేస్తున్నాం, మనం చేసింది వాళ్ళకి నచ్చుతుంది కాబట్టి మనకి సాగుతుంది. బట్ కొత్తగా చేయాలి అందరు చేసినట్టు చేయకూడదు అన్న మాత్రం అది నాకు బలంగా ఉంటుంది. నేను చేయబోయే సినిమా కూడా చాలా కొత్తగా ఉంటుంది. నెక్స్ట్ ఇంకొక స్టోరీ కూడా తయారు చేస్తున్నాను, అది కూడా చాలా కొత్తగా ఉంటుంది. సో మీరు సృష్టించిన పాత్రలు చాలా ఉన్నాయి, మీరు చూస్తూ బాగా ఇంకా చూడాలనిపించిన పాత్రలు ఏమైనా ఉన్నాయండి సినిమాల్లో? నాకు మాత్రం డెఫినెట్ ఆల్ టైమ్ ఫేవరెట్ ఇస్ ఢీ, తర్వాత అదుర్సు, ఎన్టీఆర్ పాత్ర, ఆ బ్రాహ్మణ్ క్యారెక్టర్ ఇట్ విల్ స్టాండ్ అవుట్ ఇన్ హిస్ కెరియర్ ఈ రోజుకి పడిపడి దాని గురించి చెప్పేటట్టు నాకు ఎన్టీఆర్ ఫిల్మ్ లో మన ఎప్పుడు అవకాశం వస్తుందో నాకు తెలియదు కానీ బట్ లైక్ ఇట్స్ బిన్ కుకింగ్ ఇన్ మైండ్. ఆ చారీ అన్న పాత్ర, వాట్ ఇఫ్ చారీ గోస్ టు అమెరికా, ఒక గృహప్రవేశం, ఒక పెద్ద ఆయన మల్టీ బిలియనీర్ బిల్ కోట్లు సంపాదించాడు, సో ఇక్కడ నుంచి ఇండియా నుంచి వాళ్ళని పిలిపించి గృహప్రవేశం చేద్దాం పూజ చేద్దాం అమెరికాకి. సీక్వల్ ఒకటి యుఎస్ లో పెట్టి వీళ్ళిద్దరూ బ్రహ్మానందం గారు ఎన్టీఆర్ ఆ బ్రాహ్మణ్ క్యారెక్టర్స్ వాడు అమెరికా వెళితే వాట్ ఆల్ ది ఫేస్డ్ బికాస్ ఆఫ్ ఆల్రెడీ ఒక బ్రదర్ ఉన్నాడు హూ బీన్ ఇన్ టు ది క్రిమినల్ వరల్డ్, అతని ద్వారా ఎఫెక్ట్ అయిన వాళ్ళు వెళ్ళి అక్కడ పోయి తల దాచుకుంటున్నాళ్ళు వాడు, లేకపోతే అంటే వాడి వల్ల ఇక్కడ వచ్చేసాం ఇండియా లేకుండా పోయాం అనుకుని ఫీల్ అయిన వాళ్ళు వీళ్ళు చూసి ఈ చేజులు ఈజులు ఇది ఇది ఈ లెవెల్ ఆఫ్ ఇంటర్నేషనల్ మాఫియా మధ్యన ఇరుక్కుంటే వీళ్ళు ఎలా బయటపడతారు. మీరు అనుకున్నది అనుకున్నట్టుగా మీకే మళ్ళీ మళ్ళీ చూడాలనిపించేంతగా మీ పాత్రని చూపించిన డైరెక్టర్స్ ఎవరు అంటే బాగా మనసుకు నచ్చిన డైరెక్టర్ ఎవరు? సినిమాట్లే వినయ్, అందుకు నేను వాళ్ళతో ఎక్కువ ఫిలిమ్స్ చేశాను చేయగలిగాను బికాజ్ వినయ్ కూడా ఒక ఫంటాస్టిక్ సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఉంది, చిన్న చిన్న దాన్ని కూడా చిన్నపిల్లలాగా పడిపెట్టి నవ్వుతాడు, సో ఇంత సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఉంది ప్లస్ హ్యూమర్ని ఎంజాయ్ చేసే గుణం ఉంది ఆ టేస్ట్ ఉంది. సరే వై డోంట్ యూ టేక్ అప్ సంథింగ్ తప్పటిదాకా అది ఏబి ద మోస్ట్ పవర్ఫుల్ టాగ్ బెల్ట్ కొనుక్కుంటూ ఉంటారు కదా కృష్ణ, ఇవన్నీ తన తోటలే కృష్ణ నుంచి తను కూడా పందా మార్చుకున్నాడు. రైట్, ఎందుకంటే ఎంటర్టైన్మెంట్ని ఏ డైరెక్టర్ అయినా సరే నమ్మి తీరాల్సిందే, ఎందుకంటే 90% 80% ఆఫ్ ద ఆడియన్స్ థియేటర్కి వచ్చేది నవ్వుకోవడానికి. ఎందుకంటే చిరంజీవి గారు ఆయన మెగాస్టార్ అవడానికి కారణం బికాజ్ ఒక హీరోయిజం అంటే ఒక 10 మందిని 100 మందిని కొట్టడం అన్నున్న డేస్లో హీరో కూడా కామెడీ చేయొచ్చు అంటే ఆయన చాలా చెప్పాడంట గురువారు నువ్వు సార్ చేయకూడదు దా కామెడీ చేయడానికి కామెడీ ఉన్నాడు కదా ఇదేంటి రూల్ అది ఏమన్నా ఒక మనిషిలో అన్నీ ఉంటాయి అన్ని ఎమోషన్స్ ఉంటాయి సో వై కాంట్ ఐ బి ఎంటర్టైనింగ్ హ్యూమరస్. దాంట్లో పాత్ర ఏంటండి ఆయన ఇనిషియల్ డేస్ ఆఫ్ ఆయన గ్రోయింగ్ స్టేజ్ లో ఆయన చూసుకోండి ఈస్ టు ఎంటర్టైన్ ఆయన అన్ని సినిమాలు తీసుకోండి మీరు గ్యాంగ్ లీడర్ కానీ ముఠామేస్త్రి కానీ అన్ని ఫిలిమ్స్ ఎమిడికి కూడా అన్నిట్లో ఈయన ఎంత హీరోయిజం బిల్డ్ చేసేవారో
హీరోయిజం తో పాటు డెఫినెట్లీ హ్యూమర్ కూడా హీ హస్ టు మిక్స్ విత్ హీరోయిజం. yes yes హీరోయిజం మిక్స్డ్ విత్ హ్యూమర్ దట్స్ వాట్ మేడ్ హిమ్ ఎట్ మెగాస్టార్ అని నా ఫీలింగ్. మీరు సృష్టించే పాత్రల్ని అంతే ప్రేక్షకులకి తీసుకెళ్తుంది అంటే ఏ హీరో చెప్తారు మీరు దట్ యూనో సెట్ మీరు ఎన్టీఆర్ గురించి మాట్లాడారు దట్ యూనో హూ ఆల్ దట్ యూనో ఎటువంటి పాత్రలో ఉన్న అవలేలగా అతను ఇవిడిపోయే ఇది క్వాలిటీ ఎన్టీఆర్కి ఉంది అని చెప్పారు చారి పాత్ర. కెన్ యూ ఇమాజిన్ సంబడి ఈజ్ డూయింగ్ ఇట్ విత్ కన్విక్షన్ చేస్తారు ఛాలెంజ్ తీసుకుని వాళ్ళు చేయొచ్చు అన్ని కుదరాలి బట్ మీకు విజువల్గా ఒక ప్రేక్షకుడిలా మీరు కూర్చొని ఆలోచిస్తే ఇది పలానా ఎరువు వేస్తే ఎలా ఉండేది నేను డెఫినెట్గా పవన్ కళ్యాణ్ లేదు ఎవరైనా అలాంటి పాత్ర తను చేస్తానన్నా వద్దంట పర్సనాలిటీ సూట్ అవ్వాలి ఆడియన్స్ యాక్సెప్ట్ చేయాలి. ఇప్పుడు మహేష్ బాబు ఈజ్ వెరీ రాయల్ లుక్ ఒక ప్రిన్స్ యువరాజుగా ఉంటాడు సో తను అటువంటి ఏటువంటి గురువు గారు అని వెంటబడి చేస్తే లైక్ ఇట్ ఐ డోంట్ సూట్ హిమ్. మీకున్న పేరుతో మీరు సంతృప్తి చెందలేకే డైరెక్టర్ అవ్వాలనుకుంటున్నాను పేరు కోసం కాదు ప్యాషన్ కోసమే అంటే నేను చెప్పదలుచుకున్న కథ అరే నేను వాట్ ఇఫ్ ఐ నరేట్ ఎ స్టోరీ నా కథని ఇంకొకరు చెప్తున్నారు 10 మంది చెప్పారు ఇప్పటికి వినయ్ చెప్పాడు నా కథని ఒక సీనివైట్లు చెప్పాడు నా కథని ఇంకో కర్ణాటక నేను చెప్తే ఎలా ఉంటుంది అందులో వాళ్ళు తెలియాలిగా ఆ పాయింట్ కోసం తప్ప నాకు ఇంట్లో కూడా ఎక్కువైపోతుంది తలుపు తీరిస్తే వచ్చేసింది ఎవరికి ఎవరు బాగా చూడాలనుకుంటారు మిమ్మల్ని యాజ్ డైరెక్టర్ ఇంట్లో అందరు ఎస్పెషల్లీ లైక్ మై డాటర్ మా డాటర్స్ ఇద్దరు ఇద్దరు కావ్య శ్రావ్య నాకు నాకు ఇద్దరు అమ్మాయిలే సో వాళ్ళిద్దరు బాగా చూడాలనుకుంటారు. నేను ఏది రాసిన ఫస్ట్ నా ఫ్యామిలీ మెంబర్స్కి ఫస్ట్ ఇట్ మా డాటర్స్కి నచ్చాలి ఓకే అందుకని మేబీ నేను ఎప్పుడు ఎక్కువ నేను అబ్సీరిటీ ప్రిఫర్ చేయను ఎగ్జాక్ట్లీ నా ఫస్ట్ ఆడియన్ నా ఫ్యామిలీ మెంబర్స్ నా ఫ్రెండ్స్ వాళ్ళ ఫ్యామిలీస్ వాళ్ళ డాటర్స్ వాళ్ళ పిల్లలు సో అండ్ సో ఐ డోంట్ అంటే మనం దాని మీద డిపెండ్ అయ్యి మన పేరు తెచ్చుకొని లేకపోతే డబ్బులు లేకపోతే సినిమాలు నాకు ఇష్టం లేదు. వండర్ఫుల్ సార్. సో ఇంత ఉన్నతమైన ఆలోచనలు కూడా మీరు చూస్తూ ఉన్నాం. సో ఇలాగే కొత్త సినిమాని ఒక కొత్త కాన్సెప్ట్ని కోన వెంకట్ గారు తీసుకొస్తారనే ఆశ మాలో కూడా ఉంది. సరదాగా కాసేపులో జాయినందుకు కొన్ని కొన్ని ప్రశ్నలని మీరు బైపాస్ చేసిన థ్యాంక్ యూ సో మచ్. ఇట్స్ మై ప్లెజర్.